कोविड के नए स्ट्रेन के बारे में बात करते हुए वजीर सेहत इटेला राजेंद्र ने बताया कि तेलंगाना रियासत में इस तरह के केसेस नहीं हैं, सिवाय उस मामले के जो किसी शख्स के बरतानिया से वापस आने के बाद रिपोर्ट हुआ। उन्होंने कहा कि उस शख्स की भी इलाज के दौरान मौसर असरात देखे जा रहे हैं और उम्मीद है कि उसे जल्दी अस्पताल से डिस्चार्ज कर दिया जाएगा। उन्होंने कहा कि जारिया सर्दी के मौसम में मज़ीद एहतियात करने की ज़रूरत है। वहीं वैक्सीन के बारे में उन्होंने बताया कि रियासत वैक्सीन के इस्तेमाल के लिए पूरी तरह तैयार है। मरकज़ की जानिब से इस सिलसिले में हिदायत के बाद रियासत में वैक्सीन के अमल का आगाज़ किया जाएगा। ताहम उन्होंने कहा कि चूँकि हैदराबाद में यह वैक्सीन तैयार की जा रही है, लिहाजा हम मरकजी हुकूमत से अपील कर रहे हैं कि वो हमें इस वैक्सीन की तकसीम में अव्वलीन तरजीह दें। भारत बैठक वाले मुंदी वस्तुपड़ी राष्ट्र प्रभुत् परम मैं रिक्वेस्ट इकड़ उत्पत्ति अगर वैक्सीन का बट्टी को प्रयारी को वैन तरह मैं इच्छुक प्रयत्न चल तक केसल अटे ब्रिटन केसल वाल प्रकार लैब प्रकार मनि को वाले मनि की तेलंगाना के वजीर सेहत इटेला राजेंद्र ने कहा कि आरोग्यश्री आयुष्मान भारत से बेहतर है। उन्होंने कहा कि आरोग्यश्री के जरिए 80 लाख खानदानों का इलाज हो रहा है, जबकि आयुष्मान भारत के जरिए 26 लाख खानदानों का ही इलाज किया जा रहा है। ताहम वजीर सेहत ने कहा कि आरोग्यश्री हो या आयुष्मान भारत हो, इस पर खर्च होने वाला पैसा तो आवाम का ही है। मेडिकल सीट्स के अलॉटमेंट में बेजाबतकियों से मुतालिक पूछे गए सवाल के जवाब में वजीर सेहत इटेला राजेंद्र ने कहा कि इल्ज़ाम की जांच के लिए एक कमेटी तश्कील दी जाएगी और इसकी रिपोर्ट की बुनियाद पर फैसला किया जाएगा। उन्होंने तय खून दिया कि तेलंगाना के एक भी तालिब इल्म को नुकसान नहीं होगा। चलेगा आरोग्यश्री देश प्रोग्रेसिव अति कुटाल अति प्रोसीजर्स अच्छी आरोग्यश्री దాదాపు ఈ రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వాళ్ళకి సౌకర్యాలు అంతా ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్స్ చాలా తక్కువ, వాళ్ళ ధరలు కూడా తక్కువ. మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 26 లక్షల కుటుంబాలకు మాత్రమే కవరేజ్ అవుతుంది. మేము అనేకసార్లు చెప్పినాం, మేము భారత ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల మేలు కోరి ప్రజల క్షేమం కోసం చేసేది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది కాబట్టి మీరు ఇస్తే నేరుగా ఒక 200 కోట్ల 300 కోట్ల మేము పర్ యానం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి కాబట్టి ఇవ్వమని చెప్పి మేము కోరినాం. ఇది దీనికి బేసిజాలకు పోవద్దని పంతాలకు పోవద్దని చెప్పి కోరినాం. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోలే. చివరికి మొన్న మేము అన్న మాట ఏంటంటే ఇళ్ళ ఉన్న ప్రొసీజర్స్ అన్న ఉన్న ప్రొసీజర్స్ ఓవర్లాప్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని షార్ట్అవుట్ చేసుకొని ఈ ఆయుష్మాన్ భారత్లో కూడా 8000 కుటుంబాలకు 8 లక్షల కుటుంబాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నిన్న సూత్రప్రాయంగా ఇచ్చినాం. దాని మీద వాళ్ళు మేము కూర్చొని విధి విధానాలు ఖరారు చేసుకొని వాళ్ళ డబ్బైనా ఇక్కడ డబ్బైనా ప్రజల డబ్బే కాబట్టి మరింత ఎక్కువ ప్రయోజనం కలిగేటట్టుగా చేసుకునే ప్రయత్నం చేస్తాం. అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చింది. కనీసం వచ్చేసరికంటే మనకు నష్టం జరగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ నష్టం జరిగింది ఇన్ని సీట్లు పోయినాయి అని తెలిస్తే కూడా దాన్ని ఎట్లా రెడిఫై చేయాలని చేసుకుంటారు. 15% ఉన్నటువంటి ఓపెన్ కోటాను ఇతర రాష్ట్రాలకు రిజర్వ్ కోటాగా పరిగణిస్తూ సీట్లు ఫిల్ చేశారు అనేది ఒక ఆరోపణ సార్. యాక్చువల్గా అట్లా లేదు. మీకు తెలుసు, గతంలో ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 85% పోస్టులు లోకల్ వాళ్లకు, 15% పోస్టులు ఓపెన్ ఫర్ ఆల్ నాట్ ఫర్ నాన్ లోకల్స్. ఈ ఓపెన్ ఫర్ ఆల్ అనే దాన్ని నాన్ లోకల్ కింద అప్రూవ్ పెట్టి ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇది ఓపెన్ ఫర్ ఆల్. ఎవరికి మంచి మార్కులు వచ్చి ర్యాంక్ వస్తే వాళ్ళు చేయనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని ఎక్కడైనా ఉల్లంఘించిండ ఇంటెన్షన్ ఉల్లంఘించి తప్పకుండా చేస్తాం. ఇంకోటి